కేసీఆర్ నాయకత్వం మేడం సిసి రోడ్డు ఇనాగ్రేషన్ కు వచ్చిన ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ చైర్పర్సన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోడ్ కోసం ఎన్నో కృషి చేసి ఇచ్చిన సంజయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తాను. కేసీఆర్ అర్బన్ మండలంలో ఈరోజు హస్నాబాద్ గ్రామంలో రోడ్డు భూమి పూజ కార్యక్రమం, అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలు అనారోగ్య పరంగా అవస్థలు పడి హాస్పిటల్ పాలైన సందర్భంగా వారికి ఆర్థికంగా చేదోడు వాళ్ళుగా ఉండాలని చెప్పేసి సంజయన గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోడ్డు కూడా పూర్తిగా ఇక్కడ ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఈ రోడ్డు సమస్యను కూడా పూర్తి చేయాలని చెప్పేసి సంజయన గారి సహకారంతో హస్నాబాద్ ప్రజల చాలా సహకారమైంది. పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా కూడా పల్లెలన్నీ కూడా ఈరోజు గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో నిండి ఉన్నాయి, ఎక్కడ చూసినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుంది. గత 60 సంవత్సరాల పాలనలో కనబడింది కేవలం 6 సంవత్సరాల్లో, 7వ సంవత్సరంలో అడుగుపెట్టుకున్న తరుణంలో కూడా గతంలో ఉన్న చెత్తంతా తీసేసి ఈరోజు పచ్చగా పరిశుభ్రంగా కలకలలాడుతున్నాయి అంటే అది సర్పంచ్లకు ఇచ్చిన బాధ్యత, ముఖ్యమంత్రి గారి గొప్పతనం, ఈ
జీవితాంతంలో అయిన సర్పంచులు నిజంగా కూడా అదృష్టవంతులు. గతంలో చేయని విధంగా ఇప్పుడున్న సర్పంచులు చేశారు కాబట్టి కార్యకర్తలు సర్పంచులు మా ప్రజా ప్రజలు సంజయాల గారి సహకారంతో ఇంకా మున్ముందు కూడా అర్బన్ మండలం మోస్నాబాద్ గ్రామాన్ని కూడా సంజయాల గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇక్కడికి ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి సంజయాల గారికి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. మోస్నాబాద్ గ్రామంలో సిసి రోడ్ భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వాడుకుంటలకు, గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్న అందరికీ, యువతకు అదేవిధంగా నేను పిలవగానే నా వెంట వచ్చిన గౌరవ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారికి, పార్టీ అధ్యక్షులు సురేంద్రనాథ్ గారికి, బాలన్న గారికి. వాస్తవానికి మేము రాజకీయాలకు వచ్చిన సందర్భం నుంచి కూడా మనకు అసనబాద గ్రామం ఎన్నో రకాలు వెండగా ఉంటుంది. రాజకీయాలకు వచ్చిన సందర్భం తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాకనే చాలా తేడా. మన ప్రభుత్వం అధికారం రాకముందు నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. అప్పటి నుంచి కొన్ని పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. ఇవి చూసుకుంటూ పోతే ప్రతిసారి కూడా ఏదో ఒక మార్పు, మరి మార్పు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అవి కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, నాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ అసనబాద గ్రామం ఉంది, ఎప్పుడూ అయింది గ్రామం, ఏదో పూర్తి కొత్త కదా దప్పుడు శతం. ఆనాడు మన సర్పంచులు మన వాళ్ళే, ఒక ట్రాక్టర్ లేదు, ఒక టైలర్ లేదు, ఒక చెట్టు పెట్టడం రూపాయలు లేవు, సఫాయి కార్మికులకు జీతం ఇస్తామంటే లేని పరిస్థితి, ఊర్లో కరెంటు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోగునో తెలకపో, ఒక స్తంభం వేయాలంటే పోయి పెద్ద పెద్ద నాయకులకు గొడకాడ నిలబడే పరిస్థితి ఉండే వాస్తవం. కానీ ఇవాళ పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి ఒక్క హసనబాదలో దాదాపు 60-70 మిడిల్ పోల్ వేసాడు, 10-15 లాంగ్ పోల్స్ వేసాడు, దానికి సరిపోయే ట్రాన్స్ఫార్మర్లు పెట్టాడు. మనకి ఎన్ని కరెంటు మోటార్లు ఉంటే అన్ని కరెంటు మోటార్లకు ఉచితంగా కరెంటు 24 గంటలు ఇస్తుంది భారతదేశంలో ఒక తెలంగాణ. మరి ఆ కరెంటు మోటార్లు కూడా నడిచేటట్టు, ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్లు నడిచేటట్టు, సబ్స్టేషన్ నడిచేటట్టు ఉత్పత్తి అక్కడ ఎక్కడ లేకుండా అవుతుంది అంటే ఇంత ఆలోచించండు కదా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాకముందు ఏం చెప్పారు మీకు తెలియదా? తెలంగాణ అయితే మీరు చీకట్లు ఉంటారు, మీ దగ్గర సరిగ్గా కరెంటు లేదు, ఆంధ్రాలో లేదు, శ్రీశైలం, నాగార్జున సార్ అవన్నీ అటే పోతాయి అన్నారు, కానీ మనకు కూడా పొత్తు ఉంటుంది. ఈ రకంగా మాట్లాడారు మద్దూరు అని తర్వాత స్టేషన్, అదేవిధంగా విజయవాడ దగ్గర విడిపిఎస్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అంటారు, ఇవన్నీ కూడా ఆంధ్రాలోనే ఉంటాయి. కానీ వాటి తలదనే విధంగా మన సార్ ఇక్కడ ఎన్నో కరెంట్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టింది. ఇవాళ మరి అవే కాదు, ఇవాళ మన గ్రామంలో మీ అందరూ తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నేను ఇప్పుడు మాట్లాడతాను, రాజకీయం అనే కాదు చెప్పుకోవాలి. చాలా మంది మర్చిపోతున్నారు, ఊకేక రైతు బంధు రైతు బీమా గురించే మాట్లాడుతున్నారు, చిన్న విషయమా? అవు మాట్లాడుతున్నాం. పంట పంటకు తైసీలు వసూలు చేయలే, ఎందుకంటే మీ పడవలు వచ్చి కూర్చొని ముక్కు ఇండి వసూలు చేయలే, పండిన పంట కూడా మీ తాతలు నడుగుది తైసీలు కట్టేందుకు చెవులో పోగులు కూడా అమ్ముకున్న రోజులు లేక రైతులు. కానీ ఇవాళ ఆనాటికి ఈనాటికి ఎన్నడు కూడా ఏ ప్రభుత్వం నిన్నది తైసీలు మాఫ్ చేసిందా లేదా? ఈ ప్రభుత్వం తైసీలు మాఫ్ చేసింది, ఉల్టా నీకు పెట్టుబడి ఇస్తున్నది, తైసీలు మాఫ్ చేసింది పెట్టుబడి ఇస్తుంది. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు పెట్టి, నీ రైతుకు ట్రాక్టర్ ఉంటే ట్యాక్స్ మాఫ్ చేసేది, గరీబ్ వాళ్ళు ఆటోలో పోతారు ఆటో ట్యాక్స్ మాఫ్ చేసేది, నీకు అప్పు ఉంటే పోయిన సంవత్సరం 100,000 రూపాయలు మాఫ్ చేసేవి, ఇప్పుడు 40,000 దానికా మాఫ్ అయినాయి. కరోనా రాకపోతే మొత్తం అయిపోవు, మెల్లమెల్ల చేతులు 25,000 మొత్తం ఖతమైంది, 35,000 దాటుతుంది మొత్తం అయిపోయింది. నేను కొంత రస్తలేరంటే మొన్న వ్యవసాయ కమిషనర్ గారి దగ్గరికి పోయినా, ఇది కొత్త విషయం ఇవ్వాలి మీడియా ద్వారా చెప్తున్నా, కొన్ని పాత విషయాలు ఉన్నాయని పోయి తీసిన, అసలు ఎందుకు వస్తలేదు సార్, కొంతమంది బాధపడుతున్నారు, మా ఒక పిఎస్సిఎస్ చైర్మన్ అయితే బాగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు సరంగాపురం మండలంలో అంటే, చూసేసరికి ఏంటంటే ఒకటే కుటుంబంలో ఒకటే దాని మీద ఇద్దరు ముగ్గురు తీసుకుంటుంది 35,000 దాటి 40,000 50,000 60,000 ఉన్నదే ఆయన, వాళ్ళది కూడా ఆ స్థాయికి పోయినప్పుడు అవి కూడా వస్తాయి మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ విషయానికి ప్రత్యేకత కావచ్చు. గీత కార్మికుల పెన్షన్ కావచ్చు, నేత కార్మికుల పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, బీడి కార్మికులు ఉన్నారు మన దగ్గర, నేను ఓట్లేస్తే అడుగుకుంటాడు తోడు బీడి లేదు, ఎన్నడన్నా దేశంలో ఎక్కడ నిచ్చిందా ఒక్క రూపాయి కూడా వీటిలలో వేరే ఎవ్వరు భాగస్వామ్యం లేదు తెలంగాణ రాష్ట్రం పైసలే ఇయ్యాలంటే కూడా. ఇన్ని పెన్షన్లు
అందులో కూడా 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఇవాళ 2016 చేసినాం. ఎన్నడని ఉందా? మా వెంకటరాజన్ గౌడ్ ఉన్నాడు, ఈయన అడుగురు చెట్టు పని కడుతురు. ఇవాళ చెట్టు పని మాఫ్ అయింది, చెట్టు పని మాఫ్ అయింది. మన మంగళ సోదరులు ఉంటారు న్యాయ బ్రాహ్మణ అంటాం, ఎక్కడైనా కంపెనీ ఉంటే కరెంట్ మాఫ్ అయింది. రజకులు ఉంటారు ఇస్త్రీ కంపెనీలు, ఇడకపోతే జైతల కడ పెట్టుకుంటారు కావచ్చు. ఇక్కడ వాళ్ళు కరెంట్ మాఫ్ అయింది, 1500 మంది మాఫ్ చేసింది. సర్కార్ పాలలో సన్నబియ్యం పెడుతున్నాం. మా తమ్ముడు ప్రమోద్ నౌకర్ 15,000 చేస్తా అని చెప్పి సంతకం పెట్టేరాడు, ఇప్పుడు 29,000 అయింది. అడిగిండు ఆయన, అడగలే కానీ వాళ్ళకి చెప్పిండు ఇంకొక ఏడాది కూడా ఇట్లా టైట్ ఉంచుతా మిమ్మల్ని, ఇలా మంచిగా చెట్లు పెట్టుంది, మంచిగా నీళ్ళు వచ్చేటట్టు చూడుంది, మంచిగా కరెంట్ వచ్చేటట్టు చూడుంది, మంచిగా సాఫ్ చేయండి, ఇవే చెప్పిండు. ఇంకేమైనా బాగున్నాయి బరువులు? పర్మిషన్లు కరెక్ట్గా చూసుకొని ఇవ్వు, తోవలు మంచిగా పెట్టు, పారిశుభ్రం చూయించు అని చెప్పి అడగకముందు డబల్ జీతం చేసాడు. ఇళ్ళకే కాదు, అందరి వాళ్ళు ఆయాల ఎవరైనా చూస్తారు, గరిబ వాళ్ళ పిల్లలని తల్లని చూస్తారు. వెహికల్ 7,000 చేసాం, టీచర్ అమ్మలకు చేసినాం. ఎందుకు చేసారు? ఆరోగ్య లక్ష్మి పథకాన్ని మంచిగా అమలు చేయాలి. ఆరోగ్య లక్ష్మి ఎవరు పోతారు అంగన్వాడికి? గర్భవతులు పోతారు, పోతే 10 కొడుకుంటుంటాము. ఇవాళ ప్రతిరోజు కొడుకుంటుంది పాలు పప్పు దినుసు. అటెన్గా పిల్లలు పుట్టిన కాలం చూసుకున్నాడు, వాళ్ళకి మళ్ళీ చదువు చెప్పుడు 1, 2, 3 ఆయలు. ఎందుకంటే మా జనార్దన్ పిల్లలు మరి మంచి మంచి బాల కుదరాయి, మరి ఆ పిల్లలు పోవాలి కదా. ఈడ ఇలా టీచర్లు అనాలి, వర్కర్లు అనద్దు, చదువు చెప్పాలని చెప్పారు. ఇప్పుడు అంటే బడికోయే వారికే 3 ఏళ్ళకెళ్ళి 5 ఏళ్ళకి మొత్తం మంచిగా నేర్చుకొని పోవాలి. అందరు చదువు ఉండాలో మంచి పెద్ద పెద్ద చిన్న చిన్న బలాలకు వెళ్తారు. అట్లా చేస్తుంది ప్రభుత్వం. ఆశమ్మలు ఉంటారు, వాళ్ళ పని ఏంది? టీకాలు వేసుడు, ప్రసూతులకు దొరకపోవడు, పాపం ఇంటింటి తిరిగి ఎంతో పని చేస్తారు. 1,000 రూపాయలు ఉండే ఆఖరు 2,000 కంటే ఎక్కువ ఓలకు లేకుండా తెలంగాణ రాకముందు. ఇవాళ 9,700 రూపాయల జీతాలు వేసినాం మనం. సర్కార్ పనుల సార్ని అడుగురి, కరెంట్ లైన్ మెన్ని అడుగురి, సర్కార్ దొకాల డాక్టర్ని అడుగురి, మా ఎప్పుడో మేడంని అడుగురి, ఎంపీఓ గారిని అడుగురి, జీతాలు పెంచినా పెంచారు. మనది ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్, వాళ్ళతో మంచిగా ఉంటాం. వాళ్ళకి చేతులకి దండం పెట్టి మొక్కేదంటే మా ప్రజలకు సేవ చేయండి, అంతే. టీచర్లకు మొక్కేదంటే మా పిల్లలకు మంచిగా చదువు చెప్పుకుని గరీబ్ గారు వస్తారు బడికి. ఎంపీడీఓకి చెప్పేది, కరెంట్ వాళ్ళకి చెప్పేది అంటే జర పోగలేదు అంటే మోటార్ కాడ లైన్ వస్తలేదంటే మళ్ళా పొద్దుకు చూసుకోవాలి అనుకుని అని చెప్పి చెప్తాను. దవాఖాన్లో 10 మంది డాక్టర్లు తీయాలి, 100 మంది డాక్టర్లు అయితే ఆఖరకు సర్కారు దవాఖాన చేయించాలి. ఒకనాడు పరిస్థితి ఏముంటుండో లగ్గం చేయాలంటే రామ గోస ఇవాళ ఎట్లా 100,000 రూపాయలు వస్తాయని చెప్పి గరీబ్ గారు ఉంటే 70,000 అప్పైతే ముడుతున్నాడు. ఎవరంటాడు తెచ్చిస్తున్నాడు? 3 నెలల 2 నెలల కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఏంటంటే మా సెక్రటరీ గారు సంతకం పెట్టి ఇచ్చేస్తే మీ సేవలో పెడితే ఇలా కళ్యాణ లక్ష్మి వస్తున్నాడు. ఎన్నడా నచ్చిందా దేశంలో 10 లక్షల పెళ్లిలేని రాష్ట్రంలో? 10 లక్షలు మన నియోజకవర్గంలో 10,000 అని, 10,000 మందికైనా. వాళ్ళందరూ మళ్ళీ గర్భవతులు అయితే సర్కార్ దవాఖాన కొద్దిగా ఉచితంగా ఆపరేషన్, పైసలు ఇచ్చుడు. 12,000 మోబిల్లు అయితే 13,000 సూట్ కేసు నిండా బట్టలు పెట్టి ఇంటికి పంపిస్తున్నాం. ఎన్నడన్నా ఇన్నారా ఇవన్నీ? అన్ని కొత్త ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇంక ఏం చేసిండు కేసీఆర్? ఏం చెప్తుంది తెలంగాణ ఏమొచ్చింది అని చెప్పి ఆరోగ్య మాట్లాడితే పాపం మా విలేకరులు ఏం చెప్తారా? పిలబెత్తులు ఆయన వాళ్ళు చెప్పింది నా దానికంటే ఇంకొక ఎక్కువ రాస్తారు, పొద్దుగాలు చూడగానే అలా కనబడతారు, లేదా టీవీలలో చూపించాల్సి వస్తుంది. కానీ ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది, ఏంటిది ఆనాటి గ్రామాలలో ఎంత సంపద వచ్చింది, నిజాలు ఎంత సంపద వస్తుందనే సంగతి ప్రతి వాళ్ళకు కూడా తెలుసు. ఈ విషయం ఒకనాడు గంగన్న మాస్కెట్ పోయి వచ్చినాక తెలంగాణ ఒక పొలం కాదు. ఇవాళ పరిస్థితి ఉందా? లేదు. ఆయన ట్రాక్టర్ ట్యాక్సీ కడుతున్నాడా? లేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. మరి మన హస్నాబాద్ దగ్గర చలిగల మార్కెట్ కూడా బ్రహ్మాండంగా మనం మళ్ళీ 10 లక్షలు ఇచ్చినాం. నిన్ననే 1 లక్ష పెట్టు ఎమ్మెల్యే గారు చెప్పారు, 1 కోటి రూపాయలు వాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఇస్తా అన్నారు. దీన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం, ఇంకా బాగా మంచి పండ్ల మార్కెట్ అన్ని వ్యవసాయ మార్కెట్ చేసుకుందాం. ఈ ప్రాంతం దాదాపు జగిత్యాలలో కలిసిపోయినట్టు అయిపోయింది, బాగా అభివృద్ధి అవుతుంది. ఊర్లో కూడా కొంచెం రోడ్లు ఎంకా జరిగి కట్టుకొని సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి సహకరించండి. ఇవాళ వేసిన 5 లక్షల రూపాయల రోడ్డు గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ మినిస్టర్ మాకు మీటింగ్లో చెప్పినారు, ప్రతి ఎంపీటీసీకి 5 లక్షలు ఇస్తామని చెప్పి దాంట్లో ఇచ్చింది. ఇవ్వగానే మా సర్పంచ్ గారు తీర్మానం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు, మా ఎంపీటీసీ గారు శుభాకాంక్షలు తెలియ ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కు చివరిగా చెప్పి ముగిస్తా. ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులకి తెలియకపోవచ్చు. ఇందాక మొన్న పోయి 224 చెక్లు 86 లక్షలు తెచ్చింది, 86 లక్షలు. దాంట్లో తక్కువనే ఖర్చు బాగైంది రాధక్కకు.
కాదు 60,000 రూపాయలు చెక్కు, మన రామ్మోహన్ చచ్చిపోయాడు మీ అందరు తెలిసి తాకిపోయింది, 2.5 లక్షలు తెచ్చిచ్చింది అలా 2.5 లక్షలు ఎందుకని ఇన్నరా ఎవరైనా? మరి ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నుంచి కూడా చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను, మా జడ్పీ చైర్మన్ గారు, మా సర్పంచులు, ఏపీటీసీల అందరం కూడా మీ సేవకై ఉంటున్నాం. మరి అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందడికి పోతుందని చెప్పి నేను మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. నీకేచ్చింది జరపలక్ష్మి ఎవరు పంపించేదాన్ని.